హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఆటోమోటివ్స్. ఈ రోజు మన దగ్గర ఉంది టొయోటా హైక్రాస్. హైక్రాస్ వచ్చేసి ఫుల్ బాడీ పీపీఎఫ్ కోసం వచ్చింది. గర్వారే ప్రీమియం ప్రోడక్ట్ అయిపోతున్నాం వెహికల్ పైన. సో కస్టమర్ వచ్చేసి మనకు చాలా దగ్గర క్యాండిడేట్. సో అతనికి ఏంటంటే వెహికల్ కొనే ముందే మనం ఇంటిమేట్ చేయడం జరిగింది పీపీఎఫ్ గురించి. సో ఆయన కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉండే. సో మార్నింగ్ 10:30 ఆ టైంలో వెహికల్ అప్పచెప్పాడు. సో ఆ టైంకి మనం అందరం కూడా క్రూ కూడా ఉండడం వల్ల మేము అందరం కూడా ఇన్స్పెక్షన్ చేసాము వెహికల్ని. ఒక డ్రైవర్ డోర్ దగ్గర మేజర్ స్క్రాచెస్ ఉన్నాయి. ఆ మేజర్ స్క్రాచెస్ కూడా మనం లైట్ శాండింగ్ అండ్ బఫింగ్ లో క్లియర్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ మొత్తం ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మనం వెహికల్ డేటా మొత్తం కూడా ఎంట్రీ చేసుకొని వాషింగ్ కి చేయడం జరిగింది. వాషింగ్ చేసిన తర్వాత వెహికల్ బఫింగ్ సెక్షన్ లో వస్తుంది. సో బఫింగ్ సెక్షన్ లో మేజర్లీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది స్క్రాచెస్. ఆ స్క్రాచెస్ లో ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా డ్రైవర్ డోర్ లో, ఆ డోర్ లో మెయిన్ ఆ స్క్రాచెస్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండింగ్ చేసి రిమూవ్ చేస్తున్నాము. సో వెహికల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ గురించి చూసుకున్నట్టయితే ఎక్స్టీరియర్ వచ్చేసి మనకు కంపేర్ టు ఇన్నోవా క్రిస్టా కొంచెం వైడ్గా వచ్చింది. అండ్ ఇది హైబ్రిడ్ వెహికల్ కాబట్టి బ్యాటరీ అండ్ ఈవీ అండ్ ఇంజన్ రెండు కూడా వర్క్ చేస్తున్నాయి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఎక్కువ టార్క్ ఇచ్చినప్పుడు మనకు ఆ ఇంజన్ స్టార్ట్ అవుతుంది, లో టార్క్ లో మనకు ఈవీ మీద వర్క్ చేస్తుంది వెహికల్. సో ఎక్స్టీరియర్ పార్ట్ చూసుకున్నట్టయితే కంపేర్ టు ఇన్నోవా క్రిస్టా ఆర్ అదర్ ఫార్చునర్ బాడీ అయితే డెలికేట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ పెయింట్ విషయాలకు వచ్చినప్పటికి కూడా కొంచెం కంపేర్ టు ఇన్నోవా క్రిస్టా అండ్ ఫార్చునర్ పెయింట్ కూడా కొంచెం క్వాలిటీ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నా అంటే వెహికల్ పెయింట్ లో అన్ఈవెన్నెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో మేము వన్స్ మా ఫస్ట్ వెహికల్ ఇది మేము హైక్రాస్ చేసేది, వన్స్ మాకు వెహికల్ ఎంటర్ అయిన వెంటనే మేము చెక్ చేసేది పెయింట్ ని. సో చూసిన వెంటనే మేము డిసైడ్ అయ్యాము ఇది మాకు టిపికల్ వర్క్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి వెహికల్ సరౌండింగ్ చూసుకున్నట్టయితే అలోవిల్స్ అయితే నాకు చాలా నచ్చాయి. రేర్ లో చూసుకున్నట్టయితే డిక్కీ పోర్షన్ లో ఆటోమేటిక్ డిక్కీ ఇచ్చాడు, బంపర్ పోర్షన్ లో ఇండివిజువల్ సైడ్ బంపర్స్ ఇచ్చాడు అండ్ కింద మొత్తం ఫైబర్ పార్ట్ ఇచ్చాడు. వన్స్ మనం ఇంటీరియర్స్ కి ఎంటర్ అయినట్టయితే సన్ రూఫ్ అండ్ రిక్లైనర్ సీట్స్. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే డిక్కీ పోర్షన్ లో కానీ ఎక్కడెక్కడైతే మోనోగ్రామ్స్ ఉంటాయో అవి ఎగ్జాక్ట్లీ మేము ఫిక్స్ చేస్తామా లేదా మళ్ళీ అవి అతుక్కుంటాయా లేదా ఇలా అతుక్కుంటాయి అంటే ఒరిజినాలిటీ ఉంటుందా లేదా ఇవన్నీ చాలా డౌట్స్ పెట్టుకుంటా ఉంటారు. సో ఈ క్లారిటీ ఇవ్వడానికి నేను దీంట్లో మీకు చూపిస్తున్నాను. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్న ఎట్లయితే కంపెనీ నుంచి ఫిట్ అయ్యి వస్తుందో సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్స్ తీసుకొని మేము ఒక టేప్ పైన మెజర్మెంట్ తీసుకొని స్టిక్ చేయడం రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మనం రిప్లేస్ చేసే టైంకి కూడా సేమ్ అదే మెజర్మెంట్ టేప్ ఎక్కడైతే పొజిషన్ లో పెట్టినామో అక్కడ స్టిక్ చేసి దాని పొజిషన్ లో మళ్ళీ మోనోగ్రామ్స్ అనే అవన్నీ కూడా మళ్ళీ ఉన్న డబుల్ టేప్ అయితే తీసేసుకొని మళ్ళీ స్టిక్ చేసి ప్రైమర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట స్టిక్ చేయడానికి, అది అప్లై చేసి మనం స్టిక్ చేస్తాము. సో దీనివల్ల మనకేంటి అంటే మీరు ఏదైతే ఒక డౌట్ ఉంటుందో మళ్ళీ ఎగ్జాక్ట్లీ స్టిక్ అవుతుందా లేదా అనేది. సో ఈ ప్రైమర్ అనేది మంచి బాండింగ్ ఇచ్చి డబుల్ టేప్ కి మనం ఫిక్స్ చేస్తుంది. ఆ కింద మాస్కింగ్ టేప్ అయితే ఏది ఉంటుందో ఎగ్జాక్ట్ లొకేషన్ ని మనకు ఫిక్స్ చేస్తుంది. సో ఇవి రెండు మనకి ఉన్న పొజిషన్ ని షోరూమ్ నుంచి వచ్చిన ఫిట్మెంట్ ని మనకు ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది. సో దీనివల్ల మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎలా చేస్తాం ఏంది అనేది. సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పాలంటే మనం తీయకుండా కటింగ్ చేసిన దానికన్నా తీసి రిమూవ్ చేసేసి పీపీఎఫ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ స్టిక్ చేయడం అనేది చాలా బెటర్ అనే చెప్పచ్చు. సో దీనిపైన మనం ప్రీమియం ప్రోడక్ట్ గర్వారే నుంచి వాడుతున్నాం కాబట్టి మనకు ఎలాంటి రిస్క్ అనేది లేదు. రిస్క్ ఇన్ ద సెన్స్ ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ రావడం కానీ పీల్ ఆఫ్ అవ్వడం కానీ, ఎందుకంటే కొంచెం లగ్జరియస్ వెహికల్ కాబట్టి మనకు కస్టమర్ నుంచి కూడా మంచి రివ్యూ వస్తుంది. నేను వాడుతున్నప్పటి నుంచి నాకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు అండ్ కస్టమర్స్ కూడా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళ రివ్యూ. నేను వన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రీమియం నుండి ప్లస్ అంటే దానికి కొంచెం తక్కువ ఉన్న ప్రోడక్ట్ కూడా వెళ్ళలేదు గర్వారలోనే. సో అప్పటి నుండి నేను ప్రీమియం వాడుతున్నాను, అంత బాగుంది ప్రోడక్ట్. ది నెక్స్ట్ డే సో ఇప్పుడు మీకు అంతా కూడా కొత్తగా అనిపించవచ్చు ఎందుకంటే ఇది ఒక వెనకాల మన సర్వీస్ పోర్షన్ లో మొత్తం కూడా ఒక క్యాబిన్ చేయించాను పీపీఎఫ్ కోసం సెపరేట్ గా. ఎందుకంటే ఇంత ముందు మనకు కొంచెం పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ లో ఇష్యూస్ వచ్చి ఉండే. సో దానివల్ల మొత్తం కూడా ఒక కంప్లీట్ క్లోజ్డ్ లూప్ అయితే అరేంజ్ చేశాను నేను దీనికోసం. సో చూడొచ్చు కంప్లీట్ బ్లాక్ క్యాబిన్ ఇది. సో ఈ రోజు అయితే మనం స్టార్టింగ్ వచ్చేసి డోర్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. నిన్నటి వరకు అయితే మనకు బంబర్స్ అయిపోయినాయి, ఫెండర్స్ అయిపోయినాయి అని కూడా చెప్పాను.
అండ్ ఈ రోజు స్టార్టింగ్ వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ డోర్ విండో వెదర్ స్ట్రిప్ తీసిన వెంటనే ఏంటంటే కొంచెం డెలికేట్ ఉన్నాయి, రిస్క్ పార్ట్ అనేది అర్థమైంది. సో దాని వల్ల మేము ఒకటి తీసిన వెంటనే ఆపేసాము, మిగతా త్రీ డోర్స్ కి కూడా అలానే ఉంచి ఇన్స్టాలేషన్ చేయబోతున్నాము. ఈ టకింగ్ అనేది కొంచెం కేర్ చేసి చేస్తాము. అండ్ ఇక్కడ హైబ్రిడ్ అనే ఒక మోనోగ్రామ్ ఉన్నది, సో దాన్ని మనం ఇప్పుడు తీసేసుకున్నాము. మళ్ళీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎలాగైతే చెప్పానో సో మెజర్మెంట్ వైజ్ గా మళ్ళీ రీస్టిక్ చేయబోతున్నాము. చూడొచ్చు డోర్ హ్యాండిల్స్ అయితే మొత్తం తీసేసుకున్నాము. ఇక్కడ వెహికల్ లో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఈవినింగ్ కల్లా అయితే కంప్లీట్ అయ్యి కాబోతుంది వెహికల్. రేపు ఆఫ్టర్నూన్ కల్లా మేము ప్రిపరేషన్ చేసి డెలివరీ ప్లాన్ చేస్తున్నాము. అండ్ వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ గురించి అయితే నిన్న మనం మాట్లాడుకున్నాము. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ ఈజీగానే ఉండబోతుంది వెహికల్ పైన, ఎందుకంటే కొంచెం పార్ట్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు ఇన్స్టాలర్స్ కూడా. సో ఈ రోజు మన దగ్గర ఉన్నారు దేవేంద్ర అన్న గారు, ఎంపీపీ తిమ్మాపూర్, హైక్రాస్ వెహికల్ ఓనర్. సో అన్న మాటల్లో విందాం, ఎలా ఎందుకు అసలు పీపీఎఫ్ కోసం ఎందుకు వచ్చారు, అసలు పీపీఎఫ్ గురించి ఎవరు చెప్పారు అనేది. సో అన్న చెప్పండి, మీకు పీపీఎఫ్ ఇన్స్టాల్ చేయించుకుందామని థాట్ ఎందుకు వచ్చింది, ప్లస్ మా దగ్గర రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే నేను వాస్తవంగా ఒక 1 వీక్ బ్యాక్ కొత్త బండి హైక్రాస్ తీసుకున్నా. ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిన. యాక్చువల్గా మిగతా ఎక్స్ట్రా సర్వీసింగ్స్ అవి చేసడానికి వెళ్ళినప్పుడు పీపీఎఫ్ చేసుకోమని వాళ్ళు సజెషన్ చేశారు. అయినప్పుడు నేను ఒక 1 వీక్ తర్వాత చేసుకుంటాను, మళ్ళీ కరీంనగర్ వచ్చేసిన తర్వాత టయోటా షోరూమ్ కరీంనగర్ వాళ్ళు రిఫర్ చేస్తే కరీంనగర్లోనే మీ అలుగునూర్లోనే కార్తికేయ మంచిగా చేస్తారనే ఒక మాట వాళ్ళతో వినబడ్డది. తర్వాత నేరుగా నేనే మిమ్మల్ని వచ్చి సంప్రదించిన తర్వాత కూడా ఇక్కడ పనితనం చూసినా మిగతా వెహికల్స్ చూస్తే కూడా అసలు ఇంత మంచి బండి తీసుకొని ఇంత లక్షల ఖర్చు పెట్టి తీసుకొని చిన్నంతకి వెనకాడకుండా తీసుకొని కూడా బండి ర్యాషెస్ పడకుండా కానీ డస్ట్ పడకుండా కొన్ని బండి నీట్గా చూస్తే కూడా ఎప్పటికీ కొత్త బండి కనబడుతుంది. దాన్ని ఆలోచన చేసిన కూడా వెనక ముందు ఆలోచన చేయక నా కూడా 2-3 బండ్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి చేసినాక మిగతా బండ్లు పెట్టి దాని ఒక ఆలోచనకి వచ్చి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మీరు ఈ వెహికల్కి ఒక 2 డోర్ల డిఫరెన్స్ అయితే మీరు చూసారు కదా, వెనుక డోర్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది, ముందు డోర్ ఇన్స్టాలేషన్ జరగలేదు. సో మీరు నేను చెప్పక ముందే మీరు వచ్చిన వెంటనే ఆ డిఫరెన్స్ అనేది 100% కనబడుతుంది. దాని పనితనం అనేది చాలా నిజంగా మెరుగైన పనితనం ఉన్నది కాబట్టి మనస్ఫూర్తిగా అభినందిస్తాం. మా కరీంనగర్ లో మా మండలంలో పెట్టడం మాత్రం ఇంకా మాకు ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ కి వెళ్ళి చేయించుకున్నట్టు ఇదని మాకు ఒక ఆనందం కూడా ఇక మా దగ్గరనే ఉన్నది ఇంకా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మనం ఇన్స్టాలేషన్ వెహికల్ వచ్చినప్పటి నుండి ఆ వెహికల్ జరిగిన ప్రాసెస్, ఇన్స్టాలేషన్, కస్టమర్ రివ్యూ కూడా తీసుకున్నాం మనం. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం వెహికల్ ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నాం మళ్ళీ కస్టమర్కి. కస్టమర్ ఇప్పుడు లాస్ట్ లో ఒక మాట చెప్పేలాడు ఏంటంటే, నా ఇంకో వెహికల్ ఉంది ఇప్పుడు తెచ్చి అన్నా లేదంటే మళ్ళీ ఈ వెహికల్ డెలివరీ తీసుకునేటప్పుడు ఇయ్యనా అని. సో ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎట్లా వస్తుంది అంటే, ద టైప్ ఆఫ్ క్వాలిటీ వి గివ్ టు ద కస్టమర్స్, రెస్పాన్స్ వి గివ్ టు ద కస్టమర్స్ వెన్ దే ఆర్ హ్యావింగ్ సమ్ డౌట్స్. అండ్ ఎప్పుడైతే మనం కస్టమర్కి వాళ్ళకు ఫ్లెక్సిబుల్గా ఉంటామో కస్టమర్ 100% మనకి సాటిస్ఫై అయ్యేలాగా మనకు కూడా రెస్పాన్స్ ఇస్తాడు. సో ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. సో బిఫోర్ వైండింగ్ అప్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తికేయ ఆటోమోటివ్స్. సీ యు సూన్. I don't know.